వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా. మనం నేడు ఫ్రాన్స్ దేశస్థులు తెలుగు భాషని అక్కును చేర్చుకునే విధంగా ఆయన మాటలు కావచ్చు, తెలుగు భాష పాండిత్యం సాహిత్యం మీద ఆయన చేస్తున్నటువంటి కృషి కావచ్చు. మన గెస్ట్ డానియల్ నేజర్స్ గారితో ఇవాళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం సార్. నమస్కారం సార్. ఎట్లా ఉన్నారు? అందరికీ నమస్కారం. బాగానే ఉన్నాను. ఇప్పుడు ఈ ఐదవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరిగినందువల్ల అంత చాలా వైభవపేతంగా ఇలాగా జరిగితే ఎంతో సంతోషంగా ఉంటుందండి. అందుకనే ఎలాగైనా కొంత తెలుగులో మాట్లాడితే అప్పుడు కొంత శ్రమ అవుతుంది, తర్వాత చాలామంది కూడా నా దగ్గరికి వస్తూ ఉంటారండి, చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకు కొద్దిగా తెలుగు మాట్లాడగలుగుతాను, అందుకనే అందరూ నా దగ్గరకి వస్తే తర్వాత మంచి శక్తి అవుతుంది, మంచి నమ్మకం ఉంటుంది. నా పని అదే మంచి పని అనుకోవచ్చు, కానీ ఈ మధ్య అలసటగా కొంత ఉంటుందండి. అదే తప్ప అంతా బాగానే ఉన్నానండి. అది తప్ప అంతా బాగానే ఉన్నారు. ఓకే. డానియల్ నేజర్స్ గారు, అస్సలు మీరు తెలుగు భాషతో సంబంధం ఏంటి? మీకు ఇటు ఇండియా వైపు వచ్చినాక, ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చినాక తెలుగు భాషతో పరిచయం ఏర్పడిందా? అసలు తెలుగు భాష మీద మీకు మక్కువ అంటే ఇంట్రెస్ట్ ఎట్లా కలిగింది? మీరు ఒక ముందు ఒక మాట కూడా చెప్పారండి, ఫ్రెంచి తెలుగు. అది కూడా ఇదే ఫ్రెంచి అంటే ఇంగ్లీష్ నుంచి వచ్చిన శబ్దం. మా భాష ఫ్రెంచ్ అనేది కాదు, మరి ఫ్రాన్సే అంటాం. ఫ్రాన్సే అంటే అలాంటి శబ్దాలు తెలుగులోనే కాకపోతే ఒకప్పుడు పూర్వం దానికి భారసు అనే మాట వచ్చేసింది. ఫరసు అంటే ఫ్రాన్సే లాగా. అందుకు బందర్లో మచిలీపట్నంలోనే ఒక ఫరసు పేట లేదా ఒక ఫ్రెంచి పేట అనే పేరు ఉంటున్నది. అదే ఇదే పెద్ద సంగతి కాదు. ఆసక్తి తెలుగులోకి నాకు ఎలా వచ్చింది, తర్వాత మక్కువ అంటే అభిమానం. అయితే మొట్టమొదటగా నేను ఒక మానవ సామాజిక శాస్త్ర పరంగా విద్యార్థి ఉన్నాను ఒక 40 సంవత్సరాల క్రితం ఇంచుమించుగా. ఒకసారి నా ప్రొఫెసర్ గారు, ఆయన పేరు ఒలివియే ఎరన్స్మిత్, 1962 నుండి 65 దాకా పెంటకోట ఒక చిన్న పల్లెటూళ్ళలోనే ముఖ్యంగా వాళ్ళబడిజ అనే చేప పట్టించే వాళ్ళ అనే ఆచరణల మీద ఒక పరిశోధన చేస్తే ఒకసారి పెద్దాపురానికి వచ్చారు. పెద్దాపురానికి వస్తే అక్కడ పాత సంస్థానం కాబట్టి మశాస్త్ర పరంగా కొన్ని ప్రత్యేకమైన సంగతులు ఒకప్పుడు పూర్వం ఎలా ఉన్నదో, ఆ తత్కాలమైన పరిస్థితులు ఎలా ఉన్నాయో దానికి ఒక మంచి పరిశోధన చేస్తే బాగుంటుందని అనుకుంటే నన్ను పెద్దాపురానికి పంపించారు. అప్పుడు నేను అంటే 86 సరిగ్గా మొదలు పెట్టేసానండి. అందుకనే 32 అప్పుడు మా కుటుంబంతో, మా బాబు 5 మాసాలు ఉన్న చిన్న బాబుతో అక్కడ ఒక రామారావుపేటలోనే ఒక ఇల్లు అద్దె ఇల్లు తీసుకొని నివసించారు. పెద్దాపురం తూర్పు గోదావరి. అవును. 1986 నుంచి 1990 దాకా ఆలోగా నేను పెద్దాపురంలో అలాంటి ప్రాంతాల్లో 2.5 సంవత్సరాలు ఉన్నాను. అంటే అవగాహన కావచ్చు లేదంటే దాని మీద కొంతవరకు స్టడీ చేయడానికి. అంటే ఈ పెద్దాపురం అయిన ఊరి మీద ఆ సామాజిక వ్యవస్థ, సాంస్కృతిక వ్యవస్థ, ఒక మంచి ఫ్రెంచ్ అనే ఫ్రాన్సే అనే భాషలో ఒక మంచి వర్ణన రాసుకోవడం అనే ఉద్దేశం ఇలాగా మొదలు పెట్టాను. ఈలోగా అప్పుడు ఇంకా ఈ జనపద కళ రూపాల్లో బుర్రకథలు ఇంకా ఎక్కువ ప్రసిద్ధిగా ఉండేది. ఇంకా చాలా మంది కళాకారులు, చాలా దళలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఈ జానపద కళ రూపం, ఈ జానపద సాహిత్య కళ రూపం ఇందులో చాలా సంపద కూడా ఉంటే తప్పకుండా ఒక ప్రత్యేకంగా బుర్రకథల మీద, బుర్రకథల ద్వారా కొన్ని కొన్ని వేరే జానపద కళ రూపాల గురించి దానికి సరి అయిన పరిశోధన చేస్తే బాగుంటుందని నిర్ణయించాను. అప్పటి నుండి తప్పక తెలుగు భాష నేర్చుకోవడం అనే ఆసక్తి పుట్టి అప్పటి నుండి ఇప్పటి దాకా ఎప్పుడు కూడా పెరిగింది. ఆ తర్వాత మక్కువ, ఇప్పుడు ఆసక్తి. కానీ మక్కువ అయితే
మీలాంటి వారు చాలామంది తెలుగు వాళ్ళు కూడా నేను కొంతవరకు మాత్రమే తెలుగు మాట్లాడితే ఎంతో సంతోషిస్తారు కాబట్టి తప్పకుండా భాష మీద ఈ భాష అనే విస్తృతమైన సంగతులు తప్ప అందరూ నా మీద ఎంతో మమకారంగా చూస్తే తప్పకుండా భాషల మీద కూడా దానికి అవుతుందండి. తెలుగు రాయడం చదవడం ఇదంతా ఎవరు నేర్పించారు? అయితే ఇప్పుడు అందరూ గురుగారు తెలియ చెప్తే చాలా టైం పడుతుంది, కానీ రాయడం అంటే సొంతంగా చేశానండి. అంటే మొట్టమొదటిగా కొన్ని పుస్తకాల ద్వారా ఇలాగా రాయడం చదవడం ఇలాగా జరిగింది. తర్వాత అంటే రాయడం కన్నా చదవడం కంటే మాట్లాడడం ఎక్కువ కష్టంగా ఉంటుంది. మొట్టమొదటిగా ఎవరైనా మాట్లాడితే మాటలు కూడా తెలిస్తే అప్పుడు శబ్దాలు అంటే ఏమిటి అని చెప్పారు, చాలా కష్టం. అంటే చాలా తొందరగా కూడా మాట్లాడతారు, అందుకని అదే ఒక కష్టం. కారణం వల్ల మొట్టమొదటిగా ఇద్దరు గురుగారులు ఉన్నారండి పెద్దాపురంలో. ఓ ఆయన మంచి కవి, చాలా ఉన్నత పండితుడు. ఆయన పేరు మలయాళ జయ రామయ్య గారు. చాలా వరకు నన్ను నేర్పారు. ఆయనతో పాటు మరొక ఆయన దేవాదుల భ్రమణం గారు కూడా, ఆయన కొంచెం పని చేసిన వారు, ఆయన కూడా నన్ను నేర్పారు. ఎలా నేర్పారు వాళ్ళు ఇద్దరు? అప్ప చెప్పడంలో ఎక్కువ. అంటే ఏమని అడిగాను నేను, ఏమైనా ఒక బుర్రకథల ఒక వాక్యం చెబితే నేను ఆ వాక్యం మీ తర్వాత చెప్తాను, ఇలాగా అర్థం అవ్వకపోతే అప్పుడు అర్థం ఏమిటని అడుగుతాను. తర్వాత చెప్పడం రాయడంలోనే ఇలాగా నేను కూడా చేస్తే ఇంటి దగ్గరకి తిరిగి వచ్చి నిఘంటువుతో అనే మాటలు కూడా చూస్తే మర్నాడు ఇంకా సందేహాలు ఉంటే అప్పుడు అడిగేవాడిని. ఇలాగా ఇద్దరు గురుగారులతో పాటు చాలా వరకు తెలుగు అభ్యసించి ఆ పెద్దాపురంలో అంతా చాలామంది స్నేహితులు కాబట్టి వాళ్ళతో ఇలాగ కలిసి మెలిస్తే అది కూడా అభివృద్ధి పొందుతుంది. నేను మాత్రమే కాక మా ఆవిడ మా బాబు కూడా కొంతవరకు అప్పుడు తెలుగు నేర్చుకున్నారు. తెలుగు మాట్లాడతారా? అప్పుడు 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 అండి, చాలా 35 సంవత్సరాల క్రితం కాబట్టి మా ఆవిడకి బాబుకి కూడా ఇంకా కొన్ని వాక్యాలు కొన్ని శబ్దాలు ఇలాగా తెలుసుకుంటారు. మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా, క్షేమంగా ఉంటారా, అలాంటి మాటలు. తెలుగు నేర్చుకోవడం అనేది మీ మాతృభాష, ఎంతవరకు మీ మాతృభాష అనేది తెలుగు నేర్చుకోవడానికి ఉపయోగపడింది? ఉపయోగం ఏమీ లేదండి నా మాతృభాషకి. ఈ రెండు భాషలకి ఈ మధ్య సంబంధం ఏమీ లేదు. ఒకవైపు ఒక భాష, మరొక వైపు మరొక భాష. కానీ ఫ్రాన్సే ఫ్రెంచి భాష అంటే ప్రపంచంలో చాలా మంది భాష అనే ఉనికి తెలుసుకుంటారు, చాలా మంది కూడా నేర్చుకుంటారు, లేదా చాలా పుస్తకాలు రచనలు చదివారు, పద్యాలు కానీ వచన రచనలు కానీ. తెలుగు భాష చూస్తే ఇక్కడ ఇప్పుడు ఈ తెలుగు రచయితల మహాసభల్లోనే ఎన్నో రచయితలు, ఎన్నో రచనలు కూడా, ఎన్నో ప్రసంగాలు ఉపన్యాసాలు జరిగాయి. ఇదంతా తెలుగులో ఉంటుంది. భారతదేశంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాలు తప్ప ఎక్కడైనా వెళ్ళినా, అంటే తమిళనాడులో ఎక్కువ, మహారాష్ట్ర కొద్దిగా, ఒరిస్సాలో ఇంకా చాలా మంది తెలుగు వాళ్ళు ఉంటారు, కర్ణాటకలో కూడా, ఇండియాలో డయాస్పోరా కూడా ఎక్కువ ఉంటుంది. అందుకనే తెలుగు మాట్లాడే వాళ్ళు కనీసం ఒక 10 కోట్ల మంది ఉంటారేమో, లేకపోతే పైన ఇంకా ఎక్కువ ఉంటారు, ఎవరికి సరిగ్గా తెలియదు. వలస వెళ్ళిన వాళ్ళు కూడా ఎంతో మంది తెలుగు వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళను తప్ప ఇంకా ప్రపంచంలో 100కి 90 మంది లేకపోతే 95 మంది తెలుగు భాష ఉంటుంది అని తెలీదు. ఈ తెలుగు ఉనికి తెలియకపోతే మీ ఈ తెలుగు భాషకి అదే ఒక లోపం అనుకుంటున్నాను, కానీ ప్రపంచానికి కూడా అదే ఒక లోపం. ఎందుకు? భాష నేర్చుకోవడం, భాష చదవడం, ఈ అధ్యయనం అని చేస్తే ఒక పెద్ద విలువ ఉంటుందని అనుకుంటున్నాను. ఏది? ఈ భాష ద్వారా ఈ భాషలో సంపద, ఈ భాషల ద్వారా సాహిత్యంలోనే కూడా సంస్కృతి ఎక్కువ కనిపిస్తుంది. ఇదే ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన దృష్టి. దానికి తప్పకుండా
బయటికి వస్తే అందరికీ దానికి లాభం అవుతుందని అనే నమ్మకం. మీరు 1990 తర్వాత తెలుగు నేర్చుకున్నదక తర్వాత ఏం చేశారు? అయితే 1990 అయిన తర్వాత మళ్ళీ మా దేశానికి తిరిగి చేరి కొన్ని వేరే ఉద్యోగాలు తీసుకొని 1997లో అప్పుడు థీసిస్ అంతా ప్రెజెంట్ చేశాను, సబ్మిట్ చేశాను. మీరు ఇక్కడ అయితే ఏదైతే మొత్తం స్టడీ చేశారో అదంతా? అయితే చాలా టైం పడింది. ఎందుకు? మొత్తం క్షేత్ర పర్యటన, క్షేత్ర పర్యటన చేసేటప్పుడు 4 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు జరిగాయి. జరిగితే చాలా వరకు వేరే వేరే విషయాలు కూడా సేకరించాను. తెలుగు భాష కొంతవరకు తెలుసుకున్నాను. పరిస్కి తిరిగి చేరి మా శాస్త్రపరంగా ఒకప్పుడు జముకుల కథలు, బుర్రకథలు, హరికథలు, తొలుబొమ్మ నాటలు, నాటకాలు ఎన్నో ఉన్నాయి, ఎప్పుడు కూడా ఉంటాయని. చాలా మందికి చాలా అవసరం, చాలా ముఖ్యం. ఇప్పటి అనే పరిస్థితి అంతా వేరు వేరుగా ఉంటుంది. అందుకు కొన్ని రికార్డింగ్స్ కూడా చేశాను. బుర్రకథల అనే ప్రదర్శనలు చూస్తే, ఆడియో రికార్డింగ్స్ చేస్తే ఇప్పటిదాకా దొరుకుతాయి. పూర్తిగా ఆయన రికార్డింగ్స్ ఉంటాయి. థీసిస్లోనే కూడా కథలు మాత్రమే కాక హాస్యం, రాజకీయం, ఇందులో ఏమవుతుందో, ఎవరు ఏ గొంతులో వస్తుందా, గాయకులు కానీ ప్రధాన కళాకారులు, ప్రధాన కళాకారులు అయిన గాయకులు కానీ హాస్యవంత కానీ రాజకీయవంత కానీ ఎంతో చెప్తారు. చెప్తే దానికి అంతా ట్రాన్స్క్రిప్షన్ చేస్తే ఇంకా తెలుగు నేర్చుకున్నాను దాని ద్వారా. అందుకని అదంతా పని చేయడానికి ఛందస్సు కూడా ఎలా ఉంటుందో అని దానికి ఫ్రెంచ్లోకి ప్రెజెంట్ చేయడానికి చాలా టైం పడింది. అందుకని 1997లో అప్పుడు సబ్మిట్ చేసి ఆ తర్వాత ఒక పరిశోధన కేంద్రం చేరింది. ఓకే, అంటే మీరు తెలుగు నేర్చుకున్న తర్వాత ఇక్కడ వ్యక్తుల మీ మీద చూపించే ఆప్యాయత, ప్రేమ ఎట్లా ఉండేది? తెలుగు నేర్చుకొని ఒక విదేశీయుడు తెలుగు మాట్లాడుతున్నాడు, ఇంత అన్ని పదాలు కూడా తెలుగులోనే మాట్లాడుతున్నారని ఎవరైతే ఉన్నారో ప్రజల యొక్క వాళ్ళ ఫీలింగ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు కావచ్చు, లేదంటే మీరు పూర్తిగా తెలుగు కోసం మీరు చేస్తున్న కృషి ఏదైతే ఉందో దాని గురించి చెప్పండి, ప్రజల యొక్క స్పందన గురించి చెప్పండి. మీరు తెలుగులో మాట్లాడుతున్నప్పుడు అలాగే తెలుగు కోసం మీరు చేస్తున్నటువంటి కృషి. అయితే నాకు అర్థమైనంత వరకు చాలామందికి ఒక ఆయన బయట నుంచి వచ్చిన వారు తెలుగు భాషను గురించి ఎంతో ఆసక్తి పడితే తప్పకుండా మాతృభాష గురించి ఎక్కువ గౌరవం, ఎక్కువ విలువ అవుతుందని అనుకునేవారు. అదే నా అభిప్రాయం. అదే కాకుండా ఇదే కూడా వాళ్ళందరికీ ఒక మర్యాద కూడా వస్తుందని అనుకోవచ్చు. అందుకు ఇదంతా ప్రేమ నా మీద వస్తుందని, అదే ఒక భాగం. తెలుగు భాష నేర్చుకోవడం తెలుసుకుంటే నాకు లాభం ఏమిటిందని ఇన్సూరెన్స్గా అడిగారు కదా. అయితే ముఖ్యంగా జ్ఞానం కోసమని. ఈ తెలుగు సాహిత్యంలో ఎన్నో రచనలు కాబట్టి కొన్ని కొన్ని మాత్రమే ఫ్రెంచ్లోకి అనువాదాలు చేస్తే అది కూడా ఒక విలువ అవుతుందని, అదే లాభం నాకు. అందుకు ఈ అనువాదాలు చేస్తే అనువాదాలు ద్వారా కూడా ఒక పెద్ద నిఘంటువు తెలుగు ఫ్రాన్సే, తెలుగు ఫ్రెంచ్ తయారు చేస్తున్నాను. అదే పూర్తిగా చేస్తే ఇన్సూరెన్స్గా 2000 పేజీలు కూడా అవుతుంది. తెలుగు ఫ్రెంచ్ అండ్ తెలుగు ఫ్రాన్సేకి సంబంధించి నిఘంటువు డిక్షనరీ తయారు చేస్తున్నారు మీరు, ఎంతవరకు వచ్చింది? అయితే మొట్టమొదటగా ఒకప్పుడు పూర్వం 2003 ఆ ప్రాంతం తెలుగు అక్కడికి వచ్చి తెలుగు ఇంకా నేర్చుకోవాలనే ఉద్దేశంతో అక్కడికి చేరనండి. ఈ సందర్భంలో అప్పుడు డైరెక్టర్ గారి అనే ఆవుల మంజుల గారు ఈ తెలుగు అనే ఫ్రెంచ్లో ఒక మంచి చిన్న నిఘంటు తయారు చేస్తే బాగుంటుందని చేశానండి. చేసిన తర్వాత ప్రకటన అయింది. సినారాయణరెడ్డి గారు అప్పుడు పుస్తక ఆవిష్కరణలోనే కూడా మంచి ఆశీర్వాదం ఇచ్చేసారు ఆయన. ప్రస్తుతమైన పరిస్థితిలో తెలుగు ఫ్రాన్సే నిఘంటువు ఇన్సూరెన్స్గా 1600 పేజీలు ఉంటే ఇందులో 800-900 పేజీలు అంతా పూర్తిగా అయ్యాయి. ఇంకా వేరే జాబితాలు కూడా ఇలా వస్తాయి.
అందుకు అనువాదాలు చేసేటప్పుడు ఈ ప్రతి ఒక్కే చాలా పదం వేరే వేరే ప్రక్రియల నుండి దానికి సందర్భాన్ని బట్టి మాటల అనే అర్థాలు తెలుసుకుంటే సమాన అర్థాలు తెలుగు నుంచి ఫ్రెంచ్లోకి రాస్తాను. అందుకు ఇంకా 2, 3, 4 సంవత్సరాలు ఇదంత పూర్తి చేయడానికి అవుతుంది. ఈ ప్రక్రియ ఏదైతే నిఘంటువు కావచ్చు లేదంటే ఈ జర్నీలో మీ ప్రయాణంలో మీకు ఎదురైన ఛాలెంజెస్ ఏంటి? ఛాలెంజెస్ అయితే ఇప్పుడు నేను ఒక ప్రొఫెసర్ పని చేస్తున్నాను ఒక సంస్థ, ప్రాచ్య భాష నాగరికతల జాతీయ సంస్థ అనే ప్రాచ్య భాష నాగరికతల జాతీయ సంస్థ. ప్రాచ్య భాష నాగరికతల ఓకే నాగరికతల జాతీయ సంస్థ, జాతీయ సంస్థ. ఇప్పుడు ఒక ఇబ్బంది కూడా నాకండి. ఇబ్బంది అంటే ఏమిటి, ఏమైనా భాషలో కొన్ని శబ్దాలు దొరకవు, అందుకనే దీర్ఘాలు అప్పుడప్పుడు నేను తప్పిపోతున్నాను, తడబడుతున్నారు, అది తప్పిపోతున్నాను. ఆ తర్వాత తాట దాడ లాడ అలాంటి శబ్దాలు కూడా తేడాలు తెలియకపోతే ఇలా కూడా అది మీ అర్థమవడానికి కొంత కష్టం అవుతుంది. లేదు, మీరు బాగా అన్ని విషయాలు కూడా మాట్లాడుతున్నారు. చెప్పండి సార్, మీరు చెప్తుంటే నేను డిస్టర్బ్ చేశాను. ఏం డిస్టర్బ్ చేయాలి అండి, అదే అదే సంభాషణ కూడా ఇలాగా జరిగితే అది కూడా బాగుంటుందని అనుకుంటున్నాను నేను. అంతే అయితే ఆ సంస్థలో పనిచేస్తున్నారు, ఏ సమస్యలు ఉన్నాయని అడిగారండి కదా. ఛాలెంజెస్, అంటే ఛాలెంజ్ అంటే సమస్యలు ఇంచుమించుగా కూడా చెప్పవచ్చు. అంతే ఛాలెంజ్ ద్వారా సమస్యలు వస్తాయి. అందుకని ప్రొఫెసర్ పని చేస్తున్నాను ఈ ఫ్రెంచ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అండ్ సివిలైజేషన్ ప్యారిస్ లో. అది పెద్ద ఆ సంస్థ ప్రపంచం అంతట నుండి 102 భాషలు నేర్పుతారు. భాషలతో పాటు సివిలైజేషన్స్, సివిలైజేషన్ అంటే నాగరికతలు, అంటే హ్యూమన్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, లింగ్విస్టిక్స్, సాహిత్యాన్ని గురించి, హ్యుమానిటీస్. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కొన్ని వేరే వేరే భాషలు ఉన్నాయి. మా డిపార్ట్మెంట్లో సౌత్ ఏషియా అండ్ హిమాలయన్ స్టడీస్ డిపార్ట్మెంట్ హిందీ, ఉర్దూ, బెంగాలీ, తమిళ్, సింహళ, టిబెటన్ మా కొలీగ్స్ బాధ్యతలు, నేను తెలుగు మీద నా బాధ్యత. అందుకు ప్రొఫెసర్ పని అలాంటి సంస్థలో ప్రొఫెసర్ పని అయితే చాలా ఆధారం అవుతుంది పని చేయడానికి. కొంతవరకు నేర్పాలి కానీ బాగా సౌకర్యంగా కూడా ఉంటుంది. కష్టమైన సంగతి అంటే ప్యారిస్లో, ఫ్రాన్స్ దేశంలో కొంతమంది తెలుగు స్నేహితులు కూడా ఉంటారు, కానీ ప్యారిస్ పెద్ద మహానగరం, అందరూ కూడా బిజీగా మీరు ఇలా చెప్తే ఉంటారు. అందుకు నేను ఇంచుమించుగా అధ్యయనం కూడా చేస్తే ఒంటరిగా చేయాలి. ఓకే, ఒక ఇప్పుడు భువన చంద్ర గారు నిన్న 2 ఆయన ఇచ్చేసారు, అంటే ప్రజెంట్ చేశారు, చేస్తే చాలా మంచి జీవిత చరిత్ర అనేది చెప్పారు. మరొక ఆయన ఓ బురగతల్లు అప్పుడు పరశురాముడు కూడా ఉంటే ఇదే కూడా మీ సాహిత్యమైన జీవనం కనిపిస్తుంది. ఎన్నో పుస్తకాలు చాలా మంది ఇచ్చేసారు. ప్రస్తుతం మీ తెలుగు భాషలో ఎన్నో రచనలు కూడా వస్తాయని, అందుకు నేను కొన్ని మాత్రమే ఉదాహరణలకి అనువాదాలు చేస్తే చాలా మాటలు తెలియకపోతే ఇదే ఇబ్బంది. ఎలా తర్వాత నేను సమాధానం చూసుకోవాలి, కారణం అంటే ఏమిటి, కొంతవరకు చదివి మాటలు చూసి ఇక్కడికి వచ్చి అన్ని సమాధానాలు, అన్ని పదాలు ఎవరికైనా దగ్గరికి వస్తే అడుగుతానండి. ఓకే, ఇట్లాంటి ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారు మీరు భాష విషయంలో పట్టు సాధి పూర్తి స్థాయిలో చిన్న పదాన్ని కూడా విశ్లేషించుకుంటా దానికి దానికి ఉన్న అర్థాన్ని చేసుకుంటా చాలా ఈ విధమైనటువంటి సంఘర్షణ మీరు భాష పట్ల మాట్లాడడానికి, ఆ తర్వాత అర్థం అవ్వడానికి, తర్వాత వ్యాకరణం అనే అయిన సంగతులు, అంటే మామూలు వ్యాకరణం, అంటే పెద్ద వ్యాకరణం కూడా కాదండి, వాడుక భాషలో ఒక వ్యాకరణ కూడా ఉంటుంది, ఒక క్రమం అవుతుంది. ఈ క్రమాలకి కూడా అప్పుడప్పుడు సరిగ్గా జాతీయలాగా అర్థం అవ్వడానికి కష్టం, అలాంటి ఛాలెంజ్ ఉంటాయని. ఓకే, ఇక్కడ ఏదైతే మీరు ఇప్పుడు మాట్లాడే మాటలు కూడా 99.9% అన్ని తెలుగు పదాలే వాడుతున్నారు. ఎంత మాట్లాడుతున్నా సరే ఇంగ్లీష్ కావచ్చు లేదా మీ ఫ్రాన్సే భాష కావచ్చు, ఈ పదాలకి ఎక్కడ దొరలట్లా ఇంత స్పష్టంగా, లేదంటే
స్పష్ట మీన్స్ ఏంటంటే లాంగ్ ఇంత ఎక్కువ పదాలు వాక్యాలు తీసుకొని మాట్లాడుతున్నా సరే మీరు తెలుగు మాత్రమే మాట్లాడుతున్నారు, అది కూడా చాలా మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారు. ఇది ఎట్లా సాధ్యమైంది మీకు? మంచి గురువు గారు అయ్యారు, అదే అదే ఒక సమాధానం. అంటే మంచి గురువు గారు మీకు దొరికారు, గురువు గారు అయ్యారు నాకు తెలుగులో. అంటే ఇద్దరు మనుషులు చెప్పాను, ఆ తర్వాత అల్లదరామారావు గారు, ఆ తర్వాత ఇంకా సాలగ్రామ జగన్నాథ రాధాకృష్ణ గారు, ఆ పిరాట్ల శివరామకృష్ణ గారు, అలాంటి వాళ్ళు వెంకటరమణ బలంత్రాపు గారు, అలాంటి వాళ్ళు నన్ను ఈ అప్ప చెప్పడంలో ఎక్కువ ఇలాగా నేర్పితే, ఆ తర్వాత అధ్యయనంలోనే కూడా నేను ఇలాగా నేర్చుకుంటే ఈ తెలుగు భాష ఎంతో విస్తృతమైన భాష కాబట్టి ఏమైనా భావన ఏమైనా ఆలోచన తలంపు ఎప్పుడు కూడా ఇంగ్లీష్ కాకుండా ఈ భాష బాగా తెలిస్తే తెలియచెప్పచ్చు. నేను మాత్రమే విదేశీయుని కాబట్టి మాతృభాష లేని వాళ్ళని కాబట్టి వాడిని కాబట్టి సరిగ్గా మాట్లాడడం లేదు. కానీ మీరు ఈ తెలుగు మాతృభాష సరిగ్గా పూర్తిగా చదివితే సంస్కృతమైన పాదాలతో పాటు కూడా ఈ అచ్చ తెలుగుతో ఇలాగ అంతా బాగా తెలిస్తే ఇంగ్లీషు పాదలు కూడా అనవసరమే అనుకుంటున్నాను. సార్, మీరు నిన్న 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో పాల్గొన్నారు ఈ 2 డేస్. ఎట్లా అనిపించినాయి మహాసభలు జరిగిన విధానం, తెలుగు భాష మీద చర్చ, అట్లాగే సాహిత్య సంపదకు సంబంధించి కావచ్చు, రచయితలు అభిప్రాయాలని చర్చా కార్యక్రమాలు నిర్వహించారు, మీకేమనిపించింది? అయితే నా అదృష్టం అంటే నన్ను కొన్ని మహాసభలకి ఆహ్వానించాలండి. ప్రతి ఒక్కే అంటే ఈ 3వ, 4వ, 5వ ఈ తెలుగు రచయితల మహాసభ, వేరే మహాసభలు కూడా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇలాగా జరిగితే చూశాను. ప్రతి ఒక్క సందర్భంలో భాషను గురించి సరిగ్గా ఈ లోతైన భాష ఎలా ఉంటుందో తెలియడానికి ఒక విలువ ఉంటుంది. నేను దాని ప్రకారంగా కూడా వింటే అలాంటి మాటలు కూడా వింటే తప్పకుండా పనికి వస్తుంది. అదే కాకుండా ఉదాహరణకి కొంతమంది కూడా వాళ్ళు ఈ అభిమానం ఎంతో అవుతుంది తెలియచెప్పొచ్చు. మాతృభాష ప్రాముఖ్యత కూడా ఎలా ఉంటుందో చాలా వరకు చాలామంది చెప్పారు, అదంతా పెద్ద విలువలు. అదే కాకుండా చివరి అనే సెషన్లో, అదే ఒక ఇంగ్లీష్ మాట, ఈ చివరి సెషన్లో జొనవిత్తుల రామలింగేశ్వరరావు గారు, ఆంధ్రశ్రీ కావులు అనే గారు ఇదంతా ఒకే మంచి భావంతో పాటు తెలియచెప్తే ఎంతో శ్రావ్యంగా ఉంటుందని. శ్రావ్యంగా ఉంటుంది, అది మీకు హ్యాపీ అనిపించింది? బాగా ఆనందంగా ఉన్నానండి. ఆనందంగా అనిపించింది, సంతోషం. అందరికీ సంతోషిస్తారు, నేను కూడా బాగా సంతోషం. తెలుగు భాష సాహిత్యాల మీద కావచ్చు, లేదంటే తెలుగు రచయితలు కవులు రచించినటువంటి పుస్తకాల మీద కావచ్చు, మీరు బాగా స్టడీ చేస్తుంటారు, మీరు వేటి వేటి మీద మీకు అవగాహన ఉంది? తెలుగు భాషలో ప్రాముఖ్యత సంపాదించినటువంటి రచనలో మీకు వేటి మీద అవగాహన ఉంది? ఇప్పుడు సరిపోదు సరిగ్గా సమాధానం చెప్పడానికి టైం సరిపోదు, క్లుప్తంగా ప్రయత్నిస్తే మహాకావ్యం నుంచి కొంతవరకు తెలిస్తే ప్రబంధాలు కూడా చూస్తే వీటిలోని చాలా విలువలు ఉన్నాయి, నాకు బాగా ఇష్టం. తర్వాత ఈ ఆధునిక కాలంలో ఈ దేశభక్తి కవులు, ఆ తర్వాత భావ కవిత్వం అలాంటివి కూడా నాకు చాలా ఎక్కువ ఇష్టం. కానీ నా తెలుగు తక్కువ కాబట్టి కొద్దిగా మాత్రమే మెల్లమెల్లగా మాత్రమే కొన్ని తెలుసుకోవచ్చు. అందుకు నాకు చేసినంత వరకు ప్రయత్నం అంటే ఏమిటి, కొన్ని ప్రత్యేకమైన కృతులు తీసుకొని వీటిని అనువాదాల ద్వారా మాత్రమే దానికి సరిగ్గా తెలియవచ్చు. ఉదాహరణకి అమరావతి కథలు ఒకటి, యానం కథలు అంటే దాట్ల దేవదమరాజు గారి అనే యానం కథలు, కళ్యాణపురం కథలు, వీటిని ఆయనతో కూడా కొంతవరకు పనిచేసి అనువాదించి, తర్వాత బుర్రకథల నుండి చూసి అనువాదించి కొంతవరకు తెలుగు నేర్చుకొని, తర్వాత
నాటకం కూడా ఎంతో ఈ నాటకం అయిన రూపంలో ఎంతో గొప్పతనం ఉంటుందని తప్పకుండా తెలియచెప్పాలి. అందుకు ఒకే ఉదాహరణకి చింతామణి నాటకం అనేది అది కూడా అనువదించనండి. ఓకే, ఇవన్నీ అనువదించారు. ఇవన్నీ కాదు, ఇంచుమించుగా ఒక 16 అంటే వేరే ప్రక్రియలు, వ్యామన పద్యాలు అలాంటివి కూడా చేస్తానండి. వ్యామన పద్యాలు అవి కూడా మీరు. అయితే అదే చివరికి ఒక ఉదాహరణ, మళ్ళీ ఈ తెలుగు భాష నా ఫ్రాన్సే నా ఫ్రెంచ్ భాష ఎంతో తేడా ఉన్నందువల్ల ఏమీ సంబంధం లేకపోతే ఏమైనా ఒక పద్యం సరిగ్గా అర్థమానికి ముందు కొన్ని కొన్ని వేరే తీకాలు వేరే తాత్పర్యాలు కూడా రాసుకొని ఆ తర్వాత అవగాహన తాత్పర్యాలు కూడా రాసుకొని అవగాహన చేసుకుని అవునండి. అంటే ఇలాగా అంతా పూర్తిగా రాసుకుంటే ఆ తర్వాత మాట తేడాలు చూసేసి మాట మాటకి ఇలాగా అర్థమయ్యి తాత్పర్యాల ద్వారా చరణాలు కూడా ఎలా ఉన్నాయో తర్వాత పద్యం తెలుసుకోవచ్చు. అది ఒక పద్ధతి నేర్చుకోవడానికి. మీరు పద్యాలు రాస్తారా? ఒకప్పుడు పూర్వం చిన్నతనం కాదు, కానీ 20 అనే వయస్సు నుండి 30 దాకా చేశాను, కానీ పబ్లిష్ చేయాలి. ఏ భాషలో రాశారు? మాతృభాష. మీ మాతృభాష ఫ్రాన్సే. ఫ్రాన్సే ఎట్లా ఉంటుంది అంటే తెలుగు ప్రజల అభిమానం ఆప్యాయత మీకు ఎట్లా అనిపించింది? జవాబు లేదండి నాకు. ఆంధ్ర ఇప్పుడు ఈ మహాసభల్లో నేను కొద్దిగా ఒక ప్రసంగం ఇచ్చేసి ఆ ప్రసంగం చాలా వరకు చాలా మంది సంతోషించారండి. అందుకని అందరూ నా దగ్గరకి, అంటే అందరూ కాదు చాలా మంది నా దగ్గరకి వస్తే అంత అభిమానం ప్రేమ ఇలాగా నా మీద పడితే బాగా హైగా అంతా కనిపిస్తుందని. ఎక్కడైనా భారతదేశంలో కానీ మరొక దుబాయ్లో అనుకోండి, ఇప్పుడు ప్యారిస్ నుంచి దుబాయ్కి వస్తే ఆపు చేసి అక్కడ కొంతమంది భారతీయులు కూడా ఉంటే కొంతవరకు తెలుగు మాట్లాడితే అందరూ నా గురించి బాగా సహాయిస్తారు, ఏమైనా కూడా హదరిస్తారు. అందుకనే దానికన్నా ఇంకా ఏమీ చెప్పలేను. మీ భాష ఫ్రాన్సే కావచ్చు, అది అరబిక్ భాషకి దగ్గరగా ఉందా? కాదండి, ఇప్పుడు ఫ్రాన్సే ఫ్రాన్సే, ఆ తర్వాత స్పానిష్ భాష ఉంది కదా. స్పానిష్ అంటే ఎస్పాన్యోల్ అంటారు వాళ్ళు, ఎస్పాన్యోల్. ఇటాలియన్ వాళ్ళు ఇటాలియా అన్నారు. ఇలాంటి భాషలు ఒక కుటుంబం, ఈ ఫ్రాన్సే ఇటాలియన్ ఎస్పాన్యోల్ లేటిన్ నుండి వచ్చేసింది. గ్రీక్ లేటిన్ నుండి వస్తే ఆ సంస్కృతంతో పాటు ఒక ప్రాచీన సంబంధం, పూర్వీకమైన సంబంధం ఉండేది. అందుకనే ఫ్రాన్సేలో ఫ్రెంచ్లో కొన్ని పాదాలు సంస్కృతం లాగా కనిపిస్తాయి. ఒక న్యూ ఉదాహరణకి చెప్పండి. ఉదాహరణకి న్యూ అనుకుంటే, న్యూ అంటే వేరే వేరే మాటలు ఉన్నాయి సంస్కృతంలో కూడా. నయ నవ, నవ అంటే కూడా అన్నారు. మాకు నఫ్ అని, నఫ్ అంటే తొమ్మిది, కానీ తొమ్మిది అయితే నఫ్, ఇది కూడా కొత్తది. న్యూ సెర్పం అంటే సర్ప, సర్ప పాము, పాము ఇది సర్ప అంటే సెర్పం, సెర్ప. పితృ పేర్ అంటే లేటిన్లోనే ఇంకా ఎక్కువ దగ్గరగా ఉంటుంది. అందుకని ఒకప్పుడు పూర్వం ఆ సంస్కృతం ఇలాగా ఏకలకు ఇలా వెళ్ళేసి మాతో కొంత అనుబంధం ఉంటుంది, సంబంధం ఉంటుంది. ఈ తెలుగు భాషలో ద్రావిడ అయిన భాగం అయితే అంతా వేరే కుటుంబం కాబట్టి ఏమీ సంబంధం లేదు. అందుకు ఆ తెలుగు భాష ఎక్కువ దాన్ని మాటలు ఉంటే అంతా నేర్చుకోవాలండి. అంతా నేర్చుకోవడం అంటే మీ వరకు రాబోయే రోజుల్లో ఏం చేయాలనుకుంటున్నారు? తెలుగు భాష అభివృద్ధి కొరకు కావచ్చు, లేదంటే ఫ్రాన్సే తెలుగుకి సంబంధించి నిఘంటు అని ఒకటి చెప్పారు, ఇంకా ఇంకేం ఆలోచనలు ఉన్నాయి? మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? అయితే ఇప్పుడు మాది 68 వయస్సు, అందుకు ఇంకొక సంవత్సరం అప్పుడు రిటైర్మెంట్ అయిపోతున్నాండి. అప్పుడు ఈ అనువాదాలు, ఈ తెలుగు తెలుగు ఫ్రాన్సే నిఘంటు అలాంటి పనులు చేయడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. మనుమరాలు తప్ప, తప్పకుండా మనుమరాల గురించి కూడా అదే ఒక బాధ నాకు. ఎక్కువ పని చేస్తే వాళ్ళ దగ్గర లేకపోతే అది కష్టం, కానీ తప్పకుండా నా పని ఇంకా సరిగ్గా పూర్తిగా చేయడానికి ఇంకా 12 సంవత్సరాలు కావాలి. అంటే ఉంటాయి కానీ
బాగానే ఉంటుంది. పెద్దాపురమైన అన్ని విషయాల గురించి, రికార్డింగ్స్ గురించి, ఇంకా వేరే వేరే విషయాలు కూడా ఇలాగా జరగాలి. ఈ తెలుగు ఫ్రాన్సే గురించి అనువాదాల ద్వారా కొంతమంది ఫ్రాన్స్ తెలుగు అసోసియేషన్ అనే వాళ్ళు అనే స్నేహితుల ద్వారా కొంత పని చేస్తే ఇందులో ఒక ప్రాజెక్ట్ కూడా ఉంది. చాలా టైం నుండి మేము ప్రయత్నిస్తున్నాం. ప్యారిస్లో ఒక తెలుగు సాహిత్య సమారోహం అనే పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. వచ్చే సంవత్సరం జూన్ 22 నుండి జూన్ 24 దాకా మా ఇనాల్కో సంస్థలో మా పెద్ద ఆడిటోరియంలోనే ఒక మంచి తెలుగు సాహిత్యమైనటువంటి సంబంధమైనటువంటి రూపాలు కూడా చూపిస్తే తెలుగు మాట్లాడే వాళ్ళు తప్ప తెలుగు లేని వాళ్ళకి కూడా ఈ తెలుగు భాష ఉనికి, తెలుగు మీద ఈ శ్రావ్యమైన మీద ఆకర్షణ పెట్టడానికి ఒక ప్రాజెక్ట్ ఉంది. జరుగుతుందో లేదో ఇంకా చెప్పలేను, కానీ ప్రయత్నిస్తున్నాం. తెలుగు మాట్లాడేవారి సంఖ్య ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఇళ్లల్లో తగ్గిపోతుంది అని చెప్పి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి విషయాలు మీరేమైనా గమనించారా? విన్నాను, కానీ ఇంటి దగ్గర ఇంకా చాలామంది తెలుగు మాతృభాష ఇంకా మాట్లాడతారు. మాతృభాష చాలా ప్రాముఖ్యత ఉంటుందని అదే సందేహం లేదు. ఈ మాతృభాష వాళ్ళు కూడా మంచి ఆదరం ఇవ్వకపోతే భవిష్యత్తులోకి ఈ భాష అనే విలువ తగ్గిపోతుందా లేదా దానికి కూడా అనుకోవాలి అనుకుంటున్నాను. అంతే, భారతదేశంలో చాలా జాతీయ అనే భాషలు కాన్స్టిట్యూషన్ పరంగా ఉన్నాయి. ప్రతి ఒక్కే రీజనల్ రాష్ట్రీయ జాతీయ రాష్ట్రీయ అనే భాషలు ప్రతి ఒక్కటికి ఒకే సంస్కృతితో పాటు ఒకే ప్రత్యేకత ఉంటుంది. వీటిని గురించి సరిగ్గా రక్షించకపోతే అది కూడా ఒక లోపం ప్రతి ఒకే అలాంటి భాషలకి రావచ్చు. ఆ పూర్వికులమైన అనే సంపద కూడా మళ్ళీ భవిష్యత్తులోకి వస్తుందో లేదో అది కూడా ఒక ప్రమాదం ఉంటుందేమో అదే గమనిస్తున్నాను. ఈ సభ నిర్వహణ సంబంధించి ప్రముఖులు మండల బుద్ధప్రసాద్ గారు వీళ్ళందరితో అనుభవం ఎలాంటిది మీకు? దానికి సరిగ్గా ఏమీ చెప్పలేనని మండలి బుద్ధప్రసాద్ గారు, ఆ తర్వాత డాక్టర్ జీవి పునర్సంద్ గారు, వాళ్ళిద్దరూ ఎప్పుడు కూడా నా మీద నన్ను గురించి చాలా ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చేవారు. నన్ను ఇక్కడికి కూడా రామంటే అది కూడా నాకు ఒక మంచి అవకాశం అభ్యసించడానికి, తెలియడానికి, తెలియచెప్పడానికి కూడా. అందుకు నాకు తెలిసినంత వరకు మండలి బుద్ధప్రసాద్ గారి అనే నాన్నగారు కూడా అప్పటి నుండి తెలుగు భాషను గురించి ఎంతో పనికి చేస్తే అది గొప్ప అనుకుంటున్నాను. అంతే బాగా పనికి ఎక్కువ శ్రమ పెడతారు. అంతే అలాంటి మహాసభలు పెట్టడానికి కూడా నిర్వహించడానికి ఎక్కువ శ్రమ పెట్టాలని అనుకుంటున్నాను. ఓకే, ఈ సందర్భంగా మీరు మీకు ఇష్టమైన తెలుగు వంటలు ఏంటి? గుట్టి వంకాయలు లేదా గొంగూర పచ్చడి, కాకరకాయలు. మా ఇంటి దగ్గర మా ఆవిడ కూడా వంట చేస్తున్నాండి. మీ అప్పుడప్పుడు రోజు కాదు, అంతే బాగా టైం పడుతుంది. కానీ ఒక నెలలో కనీసం ఒక 3-4 రోజులు ఇలాగా ఆంధ్ర భోజనం కూడా తెలుగు భోజనం పెడుతుంది. ఆంధ్ర భోజనమే అంతే, మేము అక్కడ తూర్పు గోదావరి ఉన్నాం వాళ్ళ. అందుకు ఇలాగా మా అబ్బాయి కూడా ఇప్పటిదాకా అంటే చిన్న వయసు ఉన్నవాడు, 5 మసలు ఉన్నవాడు ఇక్కడికి వచ్చాడు. వెళ్ళేటప్పుడు 4 ఉన్నాడు, ఈలోగా 1.5 సంవత్సరం ఉన్నాడు. అప్పుడు మా స్నేహితుల ప్రేమ స్నేహితుల వాళ్ళు దగ్గర రోజు ఇలాగా వంటగది అక్కడికి వెళ్ళి పిల్లలతో ఇలాగా పెరుగన్నాం ఇలా తింటే ఇప్పుడు పెరిగాడు. కానీ ప్రస్తుతం ఇంకా ఇలాగే చేస్తున్నాడు. పెరుగన్నమే తింటాడు, పెరుగన్నం ఎక్కువ తినేవాడు ఇష్టం ఇష్టంతో. ఆ తర్వాత పెరుగన్నంతో పాటు కొన్ని కూరగాయలు కూడా పెడతాడు. అంతే చిన్నతనం నుండి ఇలాగా అలవాటు అయ్యి అలా చేస్తా ఉన్నారు. ఫ్రెంచ్ మీ సంబంధించి ప్రజల మధ్య, మీరు తెలుగుకు సంబంధించి ఇంత కృషి చేస్తున్నప్పుడు ఇలాంటి అనుభవాలు అక్కడ పంచుకున్నప్పుడు వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది? అదే అయితే మాది
ప్రత్యేకంగా ఇదే విశ్వవిద్యాలయమైన పని మంచిగా. అందుకు తెలుగు స్నేహితులు చాలా సంతోషిస్తారు. చాలా మంది చాలా వరకు చాలా కాలానికి నా పని అంటే ఏమిటి అర్థం అవ్వలేదు. ఇప్పుడు కొంతవరకు ఇలాగా కొంత పలించి ఇలాగా ఇప్పుడు అది కూడా విలువ ఉంటుందని అనుకుంటారు. అంటే ఏదో ఈ తెలుగు అనే సంగతుల గురించి ఇలాగా ఫ్రెంచ్లోకి ఇలాగా వస్తే సందర్భాన్ని బట్టి మాట్లాడతారు కదా. అవునండి. అది తర్వాత నేను అనువాదాలు కొన్ని మంచి సాహిత్య శైలి కూడా కొంతవరకు రాయగలిగానని అనుకుంటున్నాను. ఆ తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు కూడా ఇదే నా ద్వారా చాలా వరకు భారతదేశాన్ని గురించి తెలుసుకుంటారు. ఈ రెండు రాష్ట్రాల గురించి తెలుగు గురించి బాగా తెలుసుకుంటారు. అది మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు పురాణాల్లో చాలా మనిషి ఎదుగుదలకి మనుగడకి సంబంధించిన సమస్త సమాచారం మొత్తం నిక్షిప్తమై ఉంచారని చెప్పి చెప్తూ ఉంటారు. అవి కూడా మీరు కొన్ని గమనించే ఉంటారు. ఎట్లా అనిపించింది? అయితే నేను ఉదాహరణకి ఆయుర్వేదం చాలా ఎక్కువ ఉపయోగపడుతున్నాను. అంటే వాడుతాను. చాలా వరకు ఒక రోగం వస్తే లేకపోతే ఏమైనా కొంత కష్టం వస్తే అప్పుడు ఆయుర్వేదం ద్వారా ఇలాగా చేస్తే, అంటే ఈ కోవిడ్కి అంటే నేను సరిగ్గా చెప్తే గోమూత్రం తాగేవాడిని మీరు. అవునండి. అంటే కొన్ని సంవత్సరాల నుండి అంతే. కొంతమంది ఆయుర్వేద వైద్యులు కూడా మా స్నేహితులు కాబట్టి ఒకసారి క్యాన్సర్ గురించి కొంత పనికి వస్తుందని ఈ గోమూత్రం గురించి తిప్పతీగా గోమూత్రం తిప్పతీగతో పాటు కాంబినేషన్ పెడితే కొంత మంచి అవుతుందని చాలా వరకు చెప్పి ఆ తర్వాత సరిగ్గా లేకపోతే ఇలా చేసి అలవాటు పడి దానికి కోవిడ్కి బాగా తగ్గిందని అనుకుంటున్నాను. రెండు మూడు సార్లు వచ్చేసింది కానీ పెద్ద ఎఫెక్ట్ అవ్వలేదు. ఆయుర్వేదం ద్వారా ఆయుర్వేదమైన వైద్యాల ద్వారా కూడా ఇలాగా కొంత పనికి వచ్చేసిందని అనుకుంటున్నాను. అంటే అది మీకు సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటి ఏం కలగల గోమూత్రం కానీ ఈ తిప్పతీగ కానీ మీకు సంబంధించి మీ బాడీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ తెలియదండి. తెలియదు. అంటే ఎప్పుడు కూడా తగేవన్నీ కాదు, అప్పుడప్పుడు అప్పుడప్పుడు కానీ అదే మంచి ఎఫెక్ట్ అవుతుందని తప్పకుండా అనుభవించారు. ఎఫెక్ట్ అవుతుంది అంటే మీరు దాన్ని నమ్మారు. నమ్మడం మీన్స్ అంటే నేను ఒకటి ఏదైనా ద్రవం తీసుకుంటున్నప్పుడు ఒక ఆయన స్నేహితులు మంచి స్నేహితులు బాగా తెలుసుకున్నవారు కాబట్టి మొత్తంగా నమ్మకం ఉండేది. అంటే స్నేహితుడు అంటే మాట అంటే నమ్మకం ఉంటది కదా. ఫ్రెండ్ మాట మన ఫ్రెండ్ చెప్తుంటే మనకే మంచిది. గణేశ్వర శర్మ గారు ఒక ఆయన ఇలాగా చెప్పి ఇలాగా చూసి ఆ తర్వాత నేను నా మీద ఇలా జరిగింది గమనించి అప్పుడు తప్పకుండా నమ్మడం వచ్చేసింది. ఓకే, చివరిగా తెలుగు ప్రజలకి మీరు చెప్పాలనుకునేది ఏంటి? తెలుగు భాష మీద మీ అభిప్రాయం ఏంటి? కష్టమైన సంగతి ఇప్పుడు తెలుగు భాష అంటే ఇప్పుడు ప్రపంచమంతటలో ఒక పరిణామం జరుగుతోంది. ఆర్థిక సంగతుల కోసమని చాలామంది ఇంగ్లీష్ అనే భాష నేర్చుకోవాలి, రాష్ట్రీయ భాషలు మానేసి లేకపోతే తగ్గేసి ఆంగ్లం మాత్రమే ఆంగ్లం ద్వారా ఎడ్యుకేషన్ అవ్వాలని చాలామందికి అనుకుంటారు మేలు కోసం, ఆర్థిక మేలు కోసం. కానీ నా నమ్మకం, నా అభిప్రాయం దానికి అంటే మాతృభాషలో ఎక్కువ చదివితే అప్పుడు ఆలోచన శక్తి కూడా పెరుగుతుందని పివి నరసింహారావు గారు దాని గురించి చెప్పారట. తప్పకుండా మీరు మొట్టమొదటగా మాతృభాష అంతా సరిగ్గా నేర్చుకొని విస్తృతమైన ఆలోచనలు కూడా పెరిగితే తర్వాత వేరే భాషలు కూడా నేర్చుకోండి దాన్ని. ఆ తర్వాత ఒక భాష మరొక భాష ఇలా నేర్చుకుంటే పనికి వస్తుంది. ఒక ఉదాహరణకి మా యూరోప్ దేశాల్లో ఫ్రాన్స్ దేశంలో కానీ ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, పోర్టుగల్, జర్మనీ, బెల్జియం, హాలాండ్ అన్ని దేశాల్లో మాతృభాష మాత్రమే ప్రాముఖ్యత ఉంటుంది. అక్కడ
చిన్నతనంలోనే ఇప్పుడు కొంతవరకు చిన్నతనంలోనే ఇంగ్లీష్ కొన్ని మాటలు నేర్పడానికి మొదలు పెట్టారు. నా వయస్సు ఉన్న వాళ్ళకి ఇలా జరగలేదండి. మొట్టమొదటిగా 6వ తరగతి దాకా ఎప్పుడు కూడా మాతృభాషలో మాత్రమే అంత అయింది. తర్వాత వారానికి 3 గంటలు మాత్రమే నేర్పేవారు. ఆ తర్వాత యూనివర్సిటీ విశ్వవిద్యాలయం అయితే మాతృభాషలు కూడా ఉంటుంది. కానీ నన్ను ఇంగ్లీష్లో అడిగితే ఇంగ్లీష్లో తెలియచెప్పొచ్చు. తెలుగు కంటే ఇంగ్లీష్లో సులువుగా ఉంటుందని అందుకు తప్పకుండా మాతృభాష సరిగ్గా కాపాడుకొని బాగా నేర్చుకొని తర్వాత వేరే భాషలు కూడా నేర్చుకుంటే ఏమీ ఇబ్బంది లేదు. అది ఒక ఆధారం, ఒక సహాయం అవుతుంది. అదే కూడా నా అభిప్రాయం అండి. సార్, తెలుగు సంబంధించి భాష వైభవాన్ని మీరు చూశారు ఈ 2 రోజుల మహాసభల ద్వారా. దీంతోపాటు తెలుగువారి కట్టుబొట్టు యొక్క వేషధారణ, ఈ సాంప్రదాయాన్ని లేదా ఆ వేషధారణ చూసి మీకేమనిపించింది? ఇలాంటి నియమాలు లేదంటే ఇలాంటి వేషధారణ మీ దేశంలో కూడా ఎప్పుడైనా మీ కుటుంబంలో వాళ్ళు ఏదైనా పండగలకి చేస్తూ ఉంటారా? కాదండి, అక్కడ చేయడం లేదండి. అంతే, కొంతమంది చేస్తారు. కానీ ప్రతి ఒక్కే నాగరికతలో, ప్రతి ఒక్కే సమాజంలో వాళ్ళ ఆచరణ ప్రకారంగా అందరూ కూడా చేస్తే అదే బాగుంటుందని అనుకుంటున్నాను. అది దాన్ని చెప్పి తర్వాత రాను రాను అన్ని మార్పులు వస్తుంటాయి. ఒకప్పుడు పూర్వం ఎలా ఉన్నదో, ప్రస్తుతమైన పరిస్థితి ఎలా ఉంటుందో, బస్సులు ఎక్కడానికి లేదా ఏదో పని చేయడానికి కొన్ని వస్త్రాలు కూడా కష్టం అవుతుందని అనుకోవాలి. అందుకనే అలాంటి సందర్భాల్లో పండుగల్లో ఉన్నప్పుడు తప్పకుండా మంచి సౌందర్యం కూడా ఉంటుందని, అది తప్ప ఇంకా ఇష్ట ప్రకారంగా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నానండి. పొలాల్లో పనులు చేసేటప్పుడు కొన్ని కొన్ని జానపద పాటలు, ఎంకి పాటలు పాడుతూ ఉంటారు, వాటి గురించి మీకు ఏమైనా అవగాహన ఉందా? ఎంకి పాటలు అలాంటివి కానీ వీటిని కొంతవరకు తెలిస్తే పాడడానికి నాకు సరిగ్గా లేదండి. కానీ తప్పకుండా అవగాహన అంటే కొంతవరకు తెలుసుకుంటున్నాను. అయితే బుర్రకథలు ద్వారా ఎన్నో విషయాలు కూడా, అంటే అప్పుడు ఈ బుర్రకథలకి విలువ అంటే ఏమిటి పిల్లలకి పెద్దలకి కూడా, దాన్ని గురించి వింటే ఒకప్పుడు పూర్వం ఎలాంటి చక్రవర్తులు రాజులు ఉన్నారు, వీరులు ఉన్నారు, ఎలాంటి కవులు కూడా ఉన్నారు. ఆ తర్వాత మొట్టమొదటిగా నేను ఈ శ్రీనాథుడు, పోతన, అనమాచార్య, త్యాగరాజ లేదా కందుకూరి వీరశలింగం పంతులు, గురజాపరావు గారు, శ్రీశ్రీ అలాంటి పేర్లు కూడా మాత్రమే బుర్రకథల్లో మొట్టమొదటిగా వినిపించి తెలుసుకున్నానండి. తర్వాత వేరే వేరే విషయాల్లో కూడా ఇలాగే వచ్చాయి. ఆ బుర్రకథల్లో మీరు అడిగిన ప్రకారంగా కొన్ని పోలాల పాటలు, స్త్రీల పాటలు, ఆ తర్వాత జముకుల కథ అనే పాటల్లాగా కూడా వస్తుంటే, అందుకనే ఇదంతా చూస్తే అది ఒక ఎన్సిక్లోపీడియా లాగా కనిపించవచ్చు. అంటే ఒక జానపద ఎన్సిక్లోపీడియా లాగా కనిపించవచ్చు. ఒక మంచి పరిచయం, ఆ సంస్కృతితో పాటు మంచి పరిచయం చేయడానికి అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి డానియల్ నెజర్స్ గారితో ప్రత్యేక ముఖాముఖి తెలుగు భాష అభివృద్ధి కోసం తెలుగు ఫ్రాంచైజ్ సంబంధించి ఆయన చేస్తున్న కృషిని మీ ముందుంచడం జరిగింది. ఆయన అభిప్రాయాలను కూడా తెలియజేయడం జరిగింది. ఒక విదేశీయుడు అయి ఉండి ఇవాళ తెలుగు భాష పట్ల ఆయన ప్రేమ చూపిస్తూ, మక్కువ చూపిస్తూ, ఆయన మాట్లాడే ప్రతి పదం కూడా వాక్యాల్లో ఎక్కడ ఇంగ్లీష్ పదాలు కానీ ఆయన మాతృభాష ఫ్రాంచైజ్ కానీ ఎక్కడ కనిపించకుండా వినిపించకుండా ఆయన ఇంత అందంగా మాట్లాడుతూ ఉంటే చాలా ముచ్చటేస్తుంది. దీంతోపాటు తెలుగు భాషకి పునర్వైభవం రావాలంటే ప్రతి ఇంట్లో కూడా మన మాతృభాషని, ఇంటిలో పాదిలి కూడా తెలుగుని మాట్లాడాలని చెప్పి అందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జై తెలుగు, జై జై తెలుగు. నమస్కారం. నమస్కారం.